ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దమ్మ మన గుర్తు, కళ్ళజోడు పెట్టుకున్న పెద్దమ్మ మన గుర్తు, ఫ్యాను అక్క మన గుర్తు, బిల్డింగ్ మీద ఉన్న అక్కలు మన గుర్తు, అన్న మన గుర్తు, తమ్ముడు మన గుర్తు. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్ లోనే ఉండాలి. ఈ మాటలన్నీ కూడా చెబుతూ మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు నా కుడివైపున శంకరన్న నిలబడి ఉన్నాడు. సౌమ్యుడు మంచివాడు. ఎంత మంచివాడు అని అంటే, నిజంగా నాతో శంకరన్న ఒకసారి ఏమన్నాడో తెలుసా? నా గురించి తప్పుడు ప్రచారాలు విపరీతంగా చేస్తూ ఉన్నారు. నేను ఎన్నిసార్లు వాళ్ళని తిట్టినా కూడా వాళ్ళకు బుద్ధి రావడం లేదు. అన్న ఒకసారి నా పేరు ముందే అనౌన్స్ చేసేయండి అన్న, ఈ సమస్యలు ఉండవు అని చెప్పి కల్ముషం లేకుండా మాట్లాడిన మనిషి ఈ శంకరన్న. మంచివాడు, సౌమ్యుడు, అన్ని రకాలుగా శంకరన్న ఆధ్వర్యంలో మీ అందరికీ మంచి చేయిస్తా. ఇది నాది పూచి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా నా ఎడం వైపున అనిల్ నిల్చొని ఉన్నాడు, నా తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ముందుకొచ్చాడు. నీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు అనిల్పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. ఈ మండుతున్న ఎండను ఏమాత్రం లెక్క పెట్టకుండా ఇంతటి ఎండలో కూడా ఇంతటి చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, నా ప్రతి అవ్వకు, ప్రతి తాతకు మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు, మంచి చేశాము.